హలో గా నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోస్ట్లీ తెలుగు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్ కమ్ రైటర్ గా అండ్ అలానే అల్లి రాజన్ శుభకరణ్ ప్రొడ్యూసర్ గా అండ్ ఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తున్న తాజా చిత్రం లాల్ సలాం మోడీ బాయ్ గా వచ్చేసి రజనీకాంత్ గారు వ్యవహరిస్తున్నారు విష్ణు విశాల్ విక్రాంత్ రవి రవికుమార్ గారు సెందిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారన్నమాట ఇకపోతే మన స్టైలిష్ స్టార్ రజనీకాంత్ గారి లేటెస్ట్ మూవీ అయిన లాల్ సలాం ఇవాళ ఎంతో గ్రాండ్ గా తమిళ్ తెలుగు మరియు భాషలు లో కాస్త రిలీజ్ అయిపోయింది కదా సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లాల్ సలాం మూవీ రివ్యూ ఎలా ఉందో చూసేద్దామా ఇది కంప్లీట్ గా యాక్షన్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు అనమాట యాక్షన్ కమ్ డ్రామా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది లాల్ సలాం అయితే మన రజనీకాంత్ అలియాస్ మోదీం బాయ్ వచ్చేసి ఆదర కొట్టేశారని చెప్పుకోవాలి ఒక రఫ్ అండ్ స్టైలిష్ లుక్ లో మెస్మరైజ్ చేశారబ్బా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మాఫియా దగ్గర నుంచి ఎలా కాపాడుకుంటారు అన్నది సింపుల్ గా స్టోరీ సారాంశం ఎక్కువగా చెప్పి మీ ఎక్సైట్మెంట్ అయితే పాడుగొట్టం లేండి ఇక మూవీలో మొత్తంగా మన రజనీకాంత్ అలియాస్ మొదంబాయి రోల్ అయితే క్రేజీ ఉంటుంది కిర్రా అంటే కిర్రా అనుకోండి క్రేజీ గా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం నిజంగా విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి అండ్ అలానే విష్ణు విషయాలు వచ్చేసి యాక్టింగ్ ఆదర కొట్టేశాడనమాట చాలా బాగా మెస్పరైజ్ చేశాడు విక్రాంత్ కూడా యాప్ గా సెట్ అయిపోయాడనమాట ప్రతి ఒక్కరు కూడా తమ పాత్ర పరిధి మేరకు చాలా బాగా మెప్పించారనే చెప్పుకోవాలి క్రేజీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం మన రజనీకాంత్ గారు స్టీల్ ద షో అనిపించేసింది ఆ వయసులో కూడా ఆ స్టైలిష్ నెస్ గానీ ఆ రఫ్ లుక్ గానీ ఆ యాక్షన్ ఆ డ్రామా ఏం చెప్పాలి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్తూనే ఉండొచ్చు అనుకుంటా అంత క్రేజీ యాక్టింగ్ కనబర్చారనమాట మన రజనీకాంత్ గారు సెకండ్ హాఫ్ లో మళ్లీ కాస్త డల్ సీన్స్ అయితే పడ్డాయి బట్ విష్ణు విశాల్ కి అలానే రజనీకాంత్ గారికి విక్రాంత్ కి మధ్య సీన్స్ సన్నివేశాలు అయితే కేక్ అని చెప్పుకోవాలి సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉందనిపించేసి నాకైతే స్టోరీ నెరేషన్ స్క్రీన్ ప్లే కూడా పర్లేదనిపించింది అసలు లాల్ సలాం కి యాప్ట్ గా న్యాయం చేశారనమాట వీళ్ళ ముగ్గురు అసలు ఏ ఆర్ రెహమాన్ గారు అండ్ అలానే రజనీకాంత్ గారి కాంబో అయితే నెవర్ మిస్ అనుకోండి సో ఓవరాల్ గా క్లైమాక్స్ అయితే అదిరిపోయే లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉండిపోతుంది ఓవరాల్ గా లాల్ సలం మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుందా ఇంతకి మీరేమంటారు రజనీకాంత్ గారి గాతాలో ఇంకో హిట్ పడినట్లేనా మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి